नमस्ते ट्रिबल वन न्यूज़ की स्वागतम నిజాయితే మా ఆయుధం. తూర్పు గోదావరి జిల్లా జగ్దంపేట నియోజకవర్గం స్థానిక రావులమ్మ నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు జగ్దంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. తరువాత కార్యకర్తలందరికీ స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ 39 సంవత్సరాలు పూర్తి చేసుకొని 40వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంలో జాతీయ నాయకులకు రాష్ట్ర నాయకులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అభిమానులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాష్ట్రంలో 40 సంవత్సరాలుగా సుదీర్ఘ ప్రయాణం సాగిస్తున్న ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో కీలక భూమిక పోషించినటువంటి పార్టీ 4 సార్లు అధికారం చేజిక్కించుకున్న పార్టీ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఎస్విఎస్ అప్పలరాజు, మండల టీడీపీ అధ్యక్షుడు మారిశెట్టి భద్రం, పాండ్రంగి రాంబాబు, కిర్లంపూడి మండల టీడీపీ అధ్యక్షుడు చదరం చంటిబాబు, మంతెన నీలాద్రి రాజు, గూడాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ సందర్భంగా మరి జగ్గంపేటలో మనం 39 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం 40 సంవత్సరాలు అడుగుపెడుతున్నటువంటి సందర్భంలో ఇవాళ దినోత్సవ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహవంతంగా నిర్వహించుకోవడం జరిగింది. ఒక ప్రాంతీయ పార్టీ 40 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో సుదీర్ఘమైనటువంటి ప్రయాణం సాగించి 39 సంవత్సరాలు మరి ఇవాళ 40వ సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎన్నో కీలకమైనటువంటి భూమికను పోషించినటువంటి ఒక రాజకీయ పార్టీగా కావడమే కాకుండా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి కొన్ని కుటుంబాలకే పరిమితమైనటువంటి రాజకీయ వ్యవస్థని విశాలమైనటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాలకే కూడా చేరువుకు తీసుకెళ్లినటువంటి ఘనత స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీది అని చెప్పి చెప్పక తప్పదు. ఈరోజు మరి ఎక్కువ స్థాయిలో బడుగు బలహీన వర్గాల వారు రాజకీయ అధికారాన్ని చేపట్టారు అంటే అది తెలుగుదేశం పార్టీ ఘనత అని చెప్పేసి అని చాలా గర్వంగా తెలియజేస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బలహీన వర్గాలకి రిజర్వేషన్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు. అలాగే 3 సూత్రాలతోటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ విప్లవాన్ని సృష్టించినటువంటి తెలుగుదేశం పార్టీ కూడు గూడు గుడ్డ అనేటటువంటి 3 సూత్రాలు ప్రామాణికమైనటువంటి సూత్రాలతో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పును తీసుకొచ్చింది. ఎప్పుడో బ్రిటిష్ సామ్రాజ్యవాదులు చేసినటువంటి వ్యవస్థని కొనసాగిస్తున్నటువంటి ఆనాటి పాలికల యొక్క విధానాన్ని కాదనే మున్సిపల్ కర్రాల్ని రద్దు చేసి ప్రజలకు చెరువులోకి రెవెన్యూ వ్యవస్థను తీసుకెళ్లినటువంటి పరిస్థితి కల్పించింది తెలుగుదేశం పార్టీ. ఇలా చెప్పుకోవాలనుకుంటే ఇటు సంక్షేమాన్ని అటు అభివృద్ధిని సమాన స్థాయిలో నడిపిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో సంపదని సృష్టించినటువంటి పరిస్థితి ఆనాడు ఉమ్మడిరా ఆంధ్ర రాష్ట్రంలో. మరి రాజకీయంగా చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ చాలా ప్రధాన ప్రముఖులు పోషించింది పరిపాత్రను పోషించినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉంది. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే 39 సంవత్సరాల కాలంలో 17 సంవత్సరాల అధికారంలోనే
మిగిలిన కాలంలో ప్రధాన ప్రతిపక్ష పాత్రనే పోషిస్తూ ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషిస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి। అయితే ఈ 40 లో అడుగెట్టినటువంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులకు అదే రకంగా కార్యకర్తలకు ఒకటే సవినయంగా మనవి చేస్తున్నాను। ఒక రాజకీయ పార్టీ అన్నదే ఇన్ని సంవత్సరాలు మనగలిగినదంటే సమర్థవంతంగా పరిపాలన చేయడం నుండి పోరాటాలు చేయడం ద్వారా ఉన్నవండి ఒక నిర్మాణాత్మకమైనటువంటి రాజకీయ పార్టీగా ఏర్పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి। అయితే ఇవాళ కూడా తిరిగి 40వ దశకంలో అడుగుపెడుతున్నటువంటి 40 సంవత్సరాలలో అడుగుపెడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కొన్నాళ్ళు ప్రతిష్ఠింప చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ ఆంధ్ర రాష్ట్ర నాయకత్వం తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీద కార్యకర్తల మీద ఉంది అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా। ఎందుకంటే ఇవాళ మనం ప్రతిపక్షంలో ఉన్నాం అధికార పక్షం చేసేటటువంటి దుచ్చట్ల కారణంగా వాస్తవంగా చెప్పుకోవాలనుకుంటే ఇవాళ చాలా ఇబ్బందులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి। అయినా కూడా వీరోచిత పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ నాయకత్వం మీద ఉంది। ఇవాళ రాష్ట్ర నాయకత్వం చాలా పటిష్టంగా కేంద్ర స్థాయి నాయకత్వాన్ని కూడగట్టి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను రాష్ట్ర నాయకత్వానికి మనవి చేస్తున్నాను।